అంటే బాష్పోచ్ఛేక ప్రక్రియ లోపల ముఖ్యంగా బిందుస్రావములాగానే ఉంటుంది, కానీ ఈ బాష్పోచ్ఛేకం అనేటటువంటిది పత్రాల యొక్క ఉపరితలములో పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోయేటటువంటి ప్రక్రియ. కనుక నిర్విరామంగా దారువు అంటే వేర్ల నుండి దారువు గుండా పత్రాల రకంలో ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా నీరు నిర్విరామంగా ఒక నాళము లేదా గొట్టం వంటి నిర్మాణంగా కంటిన్యూస్గా నీటిని శోషించేటటువంటి ప్రక్రియ. కనుక ఆ పరిస్థితుల్లో ముఖ్యంగా బాష్పోచ్ఛేక ప్రక్రియ అనేటటువంటిది ముఖ్యంగా సహకరిస్తుందని చెప్పవచ్చు.